ఫ్రెండ్స్ చూడండి, చెరువుగట్టు మెట్లు. మీరు కూడా అందరు దర్శించుకోండి ఫ్రెండ్స్, అందరు దర్శించుకోండి. మూడు గుండ్లు ఫ్రెండ్స్ చూడండి, శ్రీ రామలింగేశ్వర స్వామి. అందరు మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. చెరువుగట్టు పవర్ఫుల్ శివ భగవాన్. ఇక్కడ అందరైతే దీపాలు వెలిగిస్తారు మూడు గుండ్లు ఫ్రెండ్స్. మీరు అందరైతే దర్శించుకోండి. ఈ మూడు గుండ్ల పైనే దేవుడు ఉంటారు. పైకి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన అయితే దేవుడు ఉంటాడు గుండ్ల పైన ఉండి. చూడండి ఫ్రెండ్స్, పైన దేవుడు ఉంటాడు. ఇక్కడ కింద అయితే పూజ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి పాదాలు ఫ్రెండ్స్ చూడండి, శివ భగవాను పాదాలు. మీరు కూడా అందరు దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పాదాలతో కొట్టించుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, స్వామివారి పాదాలు. మీరందరు కూడా దర్శించుకోండి శ్రీ రామలింగేశ్వర స్వామి పాదాలు. చెరువుగట్టు మీరందరూ కూడా పాదాలని దర్శించుకోండి ఫ్రెండ్స్. శివ భగవాను పాదాలు, శ్రీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు. ఫ్రెండ్స్ చెరువుగట్టు ఈ జడల రామలింగేశ్వర స్వామి ఫ్రెండ్స్ మూడు గుండ్ల పైన వెళ్తారు. చెరువుగట్టు విలేజ్ నార్కట్టెల్ మండల్ నల్గొండ డిస్టిక్ ఫ్రెండ్స్. మీరు కూడా రండి, చాలా పవర్ఫుల్ దేవుడు అయితే అనుకున్నదైతే జరుగుతుంది. అందరు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఈ గుండె నుంచే పైకి వెళ్ళాలి. స్వామివారు అయితే పైన ఉంటాడు, శివ భగవానుడు శివలింగము. ఓం నమ శివాయ. అందరు రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము మా పెళ్లి కొత్తలో 2008 సంవత్సరంలో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. అప్పుడైతే ఇలా దారి లేకుండే ఈ గుండ్ల పైనుంచే మేము పాకుతూ లోపలికి వెళ్ళేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా దారి అయితే పెట్టారు, ఇలా అయితే పైకి ఎక్కాలి. 15 సంవత్సరాల కింద అయితే ఇలా లేకుండే ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలి పైకి దారి. ఇలా పైకి అయితే వెళ్ళాలి. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, పైన అయితే దేవుడు ఉంటాడు. అందరు ఇట్లా మెట్ల దారి నుంచి ఇలా పైకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా దారి దగ్గర పైకి అయితే రావాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ రెండు గుండ్ల మధ్య నుంచి వెళ్ళాలి. మన పైన ఏదైనా చెడు ప్రభావం ఉన్నా ఇందులో మధ్యలో ఇరుకుతారు. ఏదన్నా చెడు ప్రభావం ఉన్నా, చెడు దృష్టి ఉన్నా ఇందులో మధ్యలో విప్పుతారు ఫ్రెండ్స్. ప్రాబ్లం లేకపోతే దేవుడు డైరెక్ట్ ఎంత లాభ వాళ్ళు అయినా ఇందులో పడతారు. నమ శివాయ. ఓం 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 నమ శివాయ. చూడండి మా తమ్ముడు కూడా చూడండి ఫ్రెండ్స్, తమ్ముడు అయితే వెళ్తున్నాడు. వెళ్ళాలి, ఏ ప్రాబ్లం ఉన్నా దేవుడు తీసేస్తాడు. వెళ్ళాలి ఇందులో నుంచి. ఓం నమ శివాయను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడే తెలుస్తా దేవుడు మహిమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివ. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ, 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 ఓం నమ. ఫ్రెండ్స్ చూడండి, పైనుంచి ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడైతే మొక్కులు, ఇవి తొట్టెలు ఫ్రెండ్స్. పిల్లలు పుట్టిన వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు, బిడ్డ గాని కొడుకు గాని పుట్టినప్పుడు ఇలా తొట్టెలు కట్టి వాళ్ళ మొక్కు తీర్చుకొని వెళ్తారు. పిల్లలు గంటలు ఇక్కడ కడతారు చూడండి ఫ్రెండ్స్. దేవుడు ఇక్కడే చూడండి, రామలింగేశ్వర స్వామి. ఇప్పుడు జాలి అయితే వేసారు, ఇంతకు ముందు అయితే ఇలా జాలి లేకుండే. మేము 15 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే జాలి లేదు ఫ్రెండ్స్. చూడండి, అందరూ మీరైతే దర్శించుకోండి. మూడుగుండ్ల పైన ఉన్న జడల రామలింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు, తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన దేవాలయము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అభిషేకం అయితే చేస్తారు. నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ చూడండి, స్వామివారు జడల రామలింగేశ్వర స్వామి, అందరు మీరు దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ దేవుడు. చెరువుగట్టు విలేజ్ స్వామివారికి అందరూ నమస్కారాలు చెప్పండి. చూడండి పైనుండి పైనుండి చూడండి ఫ్రెండ్స్, పచ్చని వాతావరణం, పచ్చని పంట పొలాలు, గుట్టలు, చాలా బాగుంటుంది వాతావరణం అయితే. కంపల్సరీ మీరందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో అయితే పవర్ఫుల్ దేవాలయము, హైదరాబాద్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాతావరణం అయితే, చాలా చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చాలా దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ సమాధానం ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.
సాయి వారికి.